అయ్యాలా, కేటీఆర్ అన్నా, కేసీఆర్ అన్నా, ప్రపంచమంతనే ఒక చరిత్ర సృష్టించారు మన తెలంగాణ రాష్ట్రాన్ని. ఒక చరిత్ర, ఇలా ఎన్ని ఎన్ని కంపెనీలు తెచ్చిండు మన కేటీఆర్ సారు. ఐటీ కంపెనీలు అంతా ఇలా కొంత ఐటీ పీపుల్ అంతా కూడా పోసిపోయారు. కేటీఆర్ లేదు, మేము చూడలేకపోతున్నాం హైదరాబాద్ అంటున్నారు. తప్పకుండా అన్న, మళ్ళా నువ్వు రాబోయే రోజులల్లా ఉన్నా ఇలా మళ్ళా శపథం చేస్తున్నానా, ఓ వివేక్, ఓ వివేక్ డిస్టర్బ్ చేయకుండా నువ్వు మల్లారెడ్డి గార్డెన్ లో ఈ సోషల్ మీడియా సోదరుల ముందు నేను శపథం చేస్తున్నా, కొద్ది రోజులలోనే నిన్ను సీఎం చేసేదాకా నేను ఎదురబోతున్నాను. కొద్ది రోజులలోనే నేను శపథం చేస్తున్నాను. నువ్వు ఎట్లా కాపాడుతావన్నా, నువ్వు మంత్రి చేసావన్నా, నువ్వు మినిస్టర్ చేసావన్నా, నన్ను ఇంత చిన్న ఏజ్ లే, నన్ను ఇంత ఒక పాల ముక్కు మంత్రి చేసావన్నా నువ్వు. నువ్వు నేను సోషల్ మీడియాలో ఇంత ఫేమస్ అయినా అంటే నీ దిక్కేలే అన్న. నిన్న ఎప్పుడు ఈ జన్మలో కాదు, మళ్ళా జన్మలో కూడా మరవన్నా నేను, మళ్ళా జన్మలో కూడా నీ ఎంబడే ఉంటానా. కాబట్టి మన రామన్న సుట్టి మనిషి ఐటీ మినిస్టర్ దేశంలో లేడు, 28 రాష్ట్రాలలో ఎక్కడ కూడా లేడు. మన కేసీఆర్ లాంటి సీఎం మనకు దొరకడు. పేదల పెళ్లిని అన్ని రకాలు కూడా అభివృద్ధి చేసిండు మన సీఎం కేసీఆర్ గారు. ఐటీ పీపుల్స్ అందరు కూడా మన పెద్దన్న, ఐటీ పరిశ్రమలకే మన పెద్దన్న అంటే మన కేటీఆర్ సారు. కాబట్టి మనం మళ్ళా గట్టిగా పనిచేయాలి. కార్గిల్ యుద్ధంలో ఒక సైనికులకు పనిచేసినట్టు పనిచేయాలి. ఈ 15 దినాలు మనం నిద్రపోవద్దు. మన రాగిడి లక్ష్మారెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించుకొని మనమందరం కూడా పెద్ద ఎత్తున రావాలి. మీరు రోజు రాగిడి లక్ష్మారెడ్డి స్టేటస్ ఉండాలి మీ ఫోన్లలో, రోజు ఆయన కోసమే పెట్టాలి. ఏడ ఆయన తుమ్మినా, దగ్గినా, కుసున్నా, నడిచినా ఆయననే పెట్టాలి ఆయనది. కాబట్టి దయచేసి 15 దినాలు మీరు నిద్రపోతున్నారు. ఆయన మీరు ఫేమస్ అవుతారు, నేను ఫేమస్ అవుతా, రాగిడి లక్ష్మారెడ్డి గెలుస్తాడు, మన బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ వస్తుంది. ఇప్పుడు వాళ్ళు చూస్తున్నాం కాంగ్రెస్ అభ్యర్థి ఏది పసని లేదు, కాదు ప్లస్ మన బీజేపీ అభ్యర్థి ఐటల్ రాజేందర్ దమ్మే లేదు. 3 నెలల్లో ఓడిపోయి వచ్చాడు, దక్కాలు తిరిగి ఓడిపోయి వచ్చాడు. ఇంత మటుకు ఆయన మంత్రి అయిన కూడా మన కేసీఆర్ పుణ్యాన్ని 20 ఏళ్ళు మన కేసీఆర్కే మోసం చేసిపోయి మన కేసీఆర్నే చేస్తాడు. కేసీఆర్ని మోసం చేసిన వాడు ఎవడు బయట పడాడు, బాగుపడాడు. కాబట్టి తప్పకుండా మనకు మంచి సీఎం వస్తాడు రాబోయే రోజులల్లో. కొద్ది రోజులనే మన కేటీఆర్ సీఎం అవుతాడు. మనమందరం కూడా కంకణం కట్టుకొని పెద్ద ఎత్తున మీ అందరికి కూడా దండం పెడతా. ఈ 15 దినాలు కష్టపడుండ్రి, ఉన్న సర్వేలన్నీ మనకే చెప్తున్నాయి మనం 8 నుంచి 10 సీట్లు గెలుస్తున్నాము. మన కేసీఆర్ గారు TV9 మీటింగ్ పెట్టించండి, ప్రజలను బస్సు యాత్ర పెట్టించండి, మొత్తం మన గ్రాఫ్ పెరుగుతా ఉంది. ఇదే గ్రాఫ్ 15 దినాలలో స్వీప్ చేసి పడేస్తాం. 12 నుంచి 14 సీట్లు మనమే గెలుస్తున్నాం. కాంగ్రెస్ వచ్చింది కరువు వచ్చింది, కాంగ్రెస్ వచ్చిన నీళ్లు బాగుపోయింది, కాంగ్రెస్ వచ్చింది కరెంట్ బంద్ అయిపోయింది, కాంగ్రెస్ వచ్చింది పిచ్చిలు బంద్ అయిపోయింది. వాళ్ళ శాస్త్రం ఉంది కానీ మోడ్ శాస్త్రం ఇప్పుడు చెప్పవద్దు, అది బాగలేదు అది. కాబట్టి మీరందరూ కూడా గట్టిగా ప్రయత్నం చేసి మన పార్టీని మన లక్ష్మణ్ గెలిపించాలని, బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని కోరుతున్నా. జై తెలంగాణ, జై కేటీఆర్.